అందరికీ నమస్కారం అండి. నాకు టీచర్గా పేపర్లు దిద్దేప్పుడు ఆ పాస్ మార్కులు రాకపోతే ఎంతో బాధేస్తూ ఉండేది. మా ఇంకొక ప్రశ్న ఇతను ఆన్సర్ రాసి ఉంటే పాస్ అయ్యేవాడే అని. మా ఒక్కోసారి మెట్రిక్ పేపర్లు అవి మా ఇంటికి వస్తూ ఉండేవాడు. మా ఇంట్లో మా ఆవిడ చూసి 33 వచ్చినాయి ఇంకో 2 వేసే రాదు అతనికి అని అంటూ ఉండేదండి. అని వేయకూడదు అలా అలా ఒక టాలెంట్ని పట్టుకోవటం అంటే చాలా కష్టం అండి. అందరికంటే కష్టమైన వృత్తి ఏంటంటే ఈ జ్యూరీ మెంబర్గా కూర్చోవటమే. నక్షత్రాలని చంద్రుడిని చూపించి ఇందులో ఎవరు పెద్ద ఎవరు గొప్ప అంటే చంద్రుడు అంటామండి. అందరూ చంద్రులను చూపించి ఇందులో ఏ చంద్రుడు గొప్ప అంటే ఏం చెప్తాం? అలా ఉన్నారు ఇప్పుడు ఈ అమ్మాయిలందరూ చందమామలే, హీరోలందరూ చందమామలే. కాకపోతే మా అదృష్టం ఏంటంటే TV9 ద్వారా చక్కగా కొన్ని వేల మంది వాళ్ళ ఓటింగ్ కూడా ఇచ్చి మాకు ఆలంబనగా నిలబడబట్టి వాటిని పరిశీలించి పెద్దలందరం కూర్చుని మనం అనుకున్న వాళ్ళు ఎవరన్నా మిస్ అయితే వాళ్ళకి జ్యూరీ అవార్డు అన్నా ఇద్దామా, ఎందుకంటే మన భావన వేరు ప్రేక్షకుల భావన వేరు అనేటువంటి దాంతో చాలా కష్టపడి 2-3 పర్యాయాలు కూర్చుని చేసినటువంటి ఫైనల్ లిస్ట్ అండి ఇది. సామాన్యంగా చేలో వర్షం పడితే రైతుకు ఆనందం అండి, కళాకారుడు ముఖం ఆనందంతో తడిస్తే మా సుబ్రహ్మరెడ్డి గారికి ఆనందం అండి. ఏంటో ఆయన జన్మ నాకు ఆశ్చర్యం. ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి ఆయన ఒక పార్టీలో ఉండి, ఇందాక చెప్పాను నేను, మహాభారతంలో ధర్మరాజుని అజాతశత్రు అంటారు, ఈ భారతదేశంలో నాకు సజీవంగా కనిపిస్తున్న ఏకైక అజాతశత్రు సుబ్రహ్మరెడ్డి గారు అన్నాడు. ఆయనకు పార్టీలు ఉండవు ఇక్కడ, ఇలాంటి చోట ఎవరిని పిలవనే ఉండి అందరూ వచ్చేస్తారు. ఎందుకంటే సుబ్రహ్మరెడ్డి గారు పిలిచాడు అంటే ఆయన చేసే పనిలో నిష్కల్మషత ఉంటుందండి, కళాత్మకత ఉంటుంది. కాబట్టి ఆయన కోసం ఎవరైనా మేము కష్టపడటానికి సిద్ధంగా ఉంటాం, పనిచేయడానికి సిద్ధంగా ఉంటాం. మరి రేపొద్దున ఈ అవార్డులు విన్నాక మరి ఆ గ్రౌండ్ చాలుతుందో లేదో నాకు అర్థం కావట్లేదండి. విశాఖపట్నం గ్రౌండు మనం పెట్టింది, అంత పెద్దవాళ్ళు ఈ అవార్డులు తీసుకోవడానికి కనీసం ఒక 60 మంది అన్నా వస్తారు. అక్కడికి స్టార్స్ అందరూ ఆకాశం నుంచి వేదిక మీదకి, విశాఖపట్నం వేదిక మీద దిగుతారు సుబ్రహ్మరెడ్డి TV9 నేషనల్ అవార్డ్స్ కోసం. కాబట్టి అవార్డులు గెలిచిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే ఒక కళాకారుణ్ణి గౌరవించటం అంటే తనను తను గౌరవించుకున్నట్టు అని భావించే మా సుబ్రహ్మరెడ్డి గారిని అభినందిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు, తెలుగులో స్పెషల్ జ్యూరీ అవార్డు సమ్మోహనం ఆ సినిమాకి వస్తుంది. ఇకపోతే ఆ సినిమా మీద దాదాపు 60 సంవత్సరాల నుండి సినిమా పరిశ్రమలో, సినిమా చరిత్రలో ఏ కళాకారులు ఏ సినిమాలు యాక్ట్ చేశారో, ఎవరు దానికి దర్శకుడు, ఎవరు పాటలు రాశారో, ఎవరు మ్యూజిక్ ఇచ్చారో అన్నీ తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఉన్నాయంటే మా రఘురామకృష్ణరాజు. ఆయనకి ఎంత అభిరుచి ఉందంటే సినిమా పరిశ్రమ అంత సన్నిహితుడు, అందరికి కావాల్సిన వాడు అజాతశత్రువు, నా కుటుంబం లాంటి వ్యక్తి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన ఎంతో కూడా కోఆర్డినేట్, జ్యూరీ మెంబరే కాకుండా అందరిని ఆర్టిస్ట్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ తను చాలా కృషి చేసి ఈ కార్యక్రమం సక్సెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆయన మాట్లాడతాడు. మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. TSR TV9 అవార్డ్స్ గత 10 సంవత్సరాలుగా మన తెలుగు ప్రజలందరూ, తెలుగు ప్రజలే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఎంతోమంది ఎంతో ఆనందంగా ఎదురు చూసే అవార్డ్స్ ఫంక్షన్ ఇది. ఒక ప్రభుత్వాలు కూడా ఎంతో కష్టపడితే కూడా చేయలేని ఇంత స్థాయిలో సుబ్బిరామరెడ్డి గారు ఒక వ్యక్తిగా ఆయనకున్న ఆ కళా తృష్ణ, కళాకారులంటే ఆయనకి ప్రాణం, ఎంత చిన్నవాడైనా కళాకారులంటే ఆయన చెయ్యెత్తి నమస్కారం పెట్టే గొప్ప సంస్కారం సుబ్బిరామరెడ్డి గారిది. అటువంటి ఆయన సుబ్బిరామరెడ్డి గారి చేతుల మీదుగా రేపు 17వ తారీఖు విశాఖపట్నంలో జరగబోయే ఈ
అవార్డ్స్ పండక్కి అందరూ తెలుగు ప్రజలందరూ తెలుగు సినిమాని ప్రేమించే తెలుగు ప్రేక్షకులందరూ ఆయన ద్వారా వచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ప్రత్యక్షంగా టీవీల్లో చూసి అందరూ ఆనందించాలని భగవంతుడు సుబ్బరామరెడ్డి గారికి ఇటువంటి ప్రజలకు ఎంతో సంతోషం కలిగించే ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేయటానికి తరగనంత ఉత్సాహం ఎల్లవేళలా ఆయనకు ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదం